చైనా ఒక యాంబిషియస్ స్పేస్ ప్రోగ్రాంలో భాగంగా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ని ట్వంటీ ట్వంటీ టూ కల్లా కంప్లీట్ చేయాలని అనుకుంటుంది యాక్చువల్గా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అనేది ప్రజెంట్ ఉంది కానీ అది ఓన్లీ ఫ్యూ కంట్రీస్ హ్యాండ్స్లోనే ఉండింది చైనాని ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి ఎక్స్క్లూడ్ చేశారనమాట సో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అంటే భూమి దగ్గర నుంచి దాదాపుగా లోయర్ తార్బిట్లో త్రీ ఫార్టీ టూ ఫోర్ ఫిఫ్టీ కిలోమీటర్స్ హైట్లో ఇలా భూమి నుంచి కొంచెం పైకి ఉంటుందన్నమాట దీని యొక్క ఉపయోగం ఏంటంటే డిఫరెంట్ కంట్రీస్ డిఫరెంట్ వాళ్ళ యొక్క ఓన్ స్పేస్ వెహికల్స్ ద్వారా సో యాస్ట్రనాట్స్ను పంపిస్తారు ఈ అనే అనేవాళ్ళు అవుటర్ స్పేస్ గురించి ఎర్త్ గురించి రీసెర్చ్ చేస్తూ ఉంటారనమాట అబ్జర్వేషన్స్ చేస్తూ ఉంటారు సో అక్కడ రీసెర్చ్ జరుగుతూ ఉంటుంది సో మేజర్గా స్పేస్ సైన్స్ గురించి ఇలాంటి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్స్లోకి హ్యూమెన్స్ని తీసుకువెళ్ళి అంటే ఆస్ట్రోనాట్స్ని తీసుకువెళ్ళి తీసుకురావటం అనేది చాలా హయెస్ట్ ఫ్లీట్ అనమాట అసలు ముందు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ని ఏర్పాటు చేయడం కూడా చాలా కష్టతరమైన పని అయితే ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ని ఒక కంట్రీ ఏర్పాటు చేయలేదు కాబట్టి ఫైవ్ కంట్రీస్ కలిసి ఏర్పాటు చేసినాయి రష్యా యుఎస్ఏ యూరోపియన్ యూనియన్ జపాన్ కెనడా ఇలా కొన్ని కంట్రీస్ అన్ని కంట్రిబ్యూట్ చేస్తూ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఏర్పాటు చేసినాయి కానీ ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి రష్యా కూడా బయటకు వచ్చి తన ఓన్ స్పేస్ స్టేషన్ని తయారు చేసుకుందామని దాంతోపాటు చైనా కూడా ఈ యాంబిషియస్ ప్రోగ్రామ్కి తెరటించింది అనమాట సో అంటే సింపుల్గా తను కూడా ఒక స్పేస్ స్టేషన్ని ఏర్పాటు చేసుకోవాలనుకుంటుంది అలా చైనాతో పాటుగా రష్యా రష్యాతో పాటుగా ఇండియా కూడా ఫ్యూచర్లో ఓన్ స్పేస్ స్టేషన్ని ఏర్పాటు చేసుకోవాలని ఆలోచనలో ఉన్నాయి ఎందుకంటే రష్యాకి చైనాకి వెస్ట్రన్ వరల్డ్తో సరితోగట్లేదు కాబట్టి చైనా కూడా తన ఓన్ స్పేస్ స్టేషన్ని ఏర్పాటు చేసుకోవాలనుకుంటుంది సో ఈ ఓన్ స్పేస్ స్టేషను ఎర్త్ నుంచి త్రీ ఫార్టీ టు ఫోర్ ఫిఫ్టీ కిలోమీటర్స్ లోయర్త్లో ఉంటుంది అనమాట సో తిరుగుతూ ఉంటుంది ఎర్త్ చుట్టూ సో ఇది ఒక లివింగ్ మాడ్యూల్గా చెప్పుకోవచ్చు సింపుల్గా ఇది తిరుగుతూ ఉంటుంది అంటే సింపుల్గా ఒక రూము దాంట్లో మనుషులు భూమి చుట్టూ తిరుగుతున్నట్టుగా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఉంటుంది అనమాట ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ని చైనా తన సొంతగా ఏర్పాటు చేసుకోవడం కోసం ఏప్రిల్ ట్వంటీ నైన్త్న ఫస్ట్ క్రూ మాడ్యూల్ని లాంచ్ చేయటం జరిగిందనమాట సో క్రూ మాడ్యూల్ అంటే జస్ట్ దాంట్లో క్రూకు కావాల్సినటువంటి లివింగ్ రూమ్ని పంపించడానికి ప్రయత్నం చేశారు సో దాని గురించి పూర్తిగా డీటెయిల్గా చూద్దాం అయితే దీన్ని తియాన్ గాంగ్ స్టేషన్ అంటారు సో ఇంతకుముందే ముందే తియాన్గాంగ్ వన్ థియాన్గాంగ్ టూ అనే ట్రయల్ స్టేషన్స్ని సో కొన్ని రోజులు అంటే వన్ ఆర్ టూ డేస్ ఆస్ట్రోనాట్స్ ఉండడానికి మాత్రమే వాటిని లాంచ్ చేసింది తియాన్గాంగ్ వన్ థియాన్గాంగ్ టూ కూడా సక్సెస్ఫుల్గా లాంచ్ చేసింది చైనా సో రీసెంట్గా కంప్లీట్ స్టేషన్ని ఫర్దర్గా టెన్ లాంచెస్ జరిపి లాంగ్ మార్చ్ ఫైవ్ బి రాకెట్ ద్వారా ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి కావాల్సిన ఎక్విప్మెంట్ మొత్తం తరలి తరలించడానికి ప్రయత్నం చేసింది ఈ ఎక్విప్మెంట్స్ తరలించే ప్రయత్నంలో భాగంగా ఈ థియాన్హే అనే ఒక ఈ మాడ్యూల్ని ఫస్ట్ లాంచ్ చేసింది ఇది మొత్తం ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషను దాంట్లో మేజర్ పార్ట్ ఏంటంటే ఈ తియాన్గాంగ్ స్పేస్ స్టేషన్లో ఈ థియాన్హే అనే స్టేషన్ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట సో ఈ థియాన్హేని ఇప్పుడు లాంగ్ మార్చ్ ఫైవ్ బి అనే ఈ రాకెట్ ద్వారా తియాన్హే అనే ఈ మాడ్యూల్ని ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో భాగంగా దీన్ని లాంచ్ చేసింది ఈ థియాన్హే మాడ్యూల్ గురించి మనం ఒకసారి చూస్తే మొత్తం మనకి మల్టీ మోడల్ తియాంగ్ స్పేస్ స్టేషన్ ఇలా ఉంటుంది దీంట్లో థియాన్హే అనేది ఫస్ట్ మేజర్ రూమ్ అనమాట ఇది కోర్ మాడ్యూల్గా చెప్పుకోవచ్చు ఇంక్లూడింగ్ మెయిన్ లివింగ్ ఏరియా దీంట్లో పవర్ సిస్టమ్ ఉంటుంది ప్రపల్షన్ సిస్టమ్ ఉంటుంది లైఫ్ సపోర్ట్ టెక్నాలజీస్ ఉంటాయి ఆక్సిజన్ ఉంటుంది లివింగ్ క్వార్టర్స్ ఎక్కువగా ఆస్ట్రోనాట్స్ దీంట్లో ఉంటారనమాట అయితే దీని తర్వాత మనకి మేజర్గా సైన్స్ ల్యాబ్స్ ఉంటాయి లెఫ్ట్ సైడ్ ఒకటి రైట్ సైడ్ ఒకటి దానిపైన క్రూ క్యాప్సిల్ ఉంటుంది లైఫ్ బోట్ ఉంటుంది అనమాట అంటే అది సపరేట్ అయ్యి ఎర్త్కి మళ్ళీ తిరిగి రావడానికి ఉంటుంది సో ఇది ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ మల్టీ మోడల్ థియాంగ్ స్పేస్ స్టేషన్ యొక్క ఆపరేషన్ ఇలా ఉంటుందన్నమాట ఇది ఒకసారి దాదాపుగా టెన్ లాంగ్ మార్చ్ బీ రాకెట్స్ను ఉపయోగించి టెన్ టైమ్స్ రాకెట్స్ టెన్ టైమ్స్ ప్రయోగించి దాదాపుగా ఈ ఎక్విప్మెంట్స్ మొత్తాన్ని అరేంజ్ చేసి పైన కంటిన్యూగా తియాంగాంగ్ స్పేస్ స్టేషన్ ఏర్పాటు చేయడానికి చైనా ఒక ప్లాన్ని ఏర్పాటు చేసుకుంది సో దాదాపుగా ఇది మొత్తం ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ మొత్తం అరవై రెండు అరవై ఆరు టన్నులు అనమాట ఈ అరవై ఆరు టన్నులు దాదాపుగా రెండు వేల ఇరవై రెండు వరకల్లా కూడా మొత్తం ఎక్విప్మెంట్ పదిసార్లు లాంగ్ మార్చ్ బి ప్రయోగాన్ని చేసి ఈ అరవై ఆరు టన్నుల్ని స్పేస్లో ప్రయోగించడానికి ఈ చైనా స్పేస్ స్టేషన్ ప్రయత్నించింది సో అయితే ఈ థియాన్హే మాడ్యూల్ ఏదైతే ఉందో ఫస్ట్ మొన్న ఏప్రిల్ ట్వంటీ నైన్ ఈ మొత్తంలో భాగంగా ఈ థియాన్హే వన్ మొత్తం ఒక్కదాన్ని మాత్రమే మొన్న ప్రయోగించారు ఇది సిక్స్టీన్ పాయింట్ సిక్స్ మీటర్ లాంగ్ ఉంటుంది ఫోర్ పాయింట్ టూ మీటర్స్ వైడ్ రేంజ్ ఉంటుంది సో ఈ తియాన్హేని పంపించడం జరిగింది ఫస్ట్ టైం అయితే ఈ తియాన్హే పంపించిన తర్వాత ఆర్బిట్లోకి వెళ్ళిన తర్వాత లాంగ్ మార్చ్ బి ఏదైతే వెహికల్ ఉందో దీని యొక్క కోర్ స్టేజ్ పైన ఏమో మనకి మేజర్గా తియాన్హే ఉంటుంది ఈ తియాన్హే ఆర్బిట్లోకి వెళ్తుంది తర్వాత మిగతాది ఏంటంటే సో రీఎంట్రీ అనమాట అంటే ఎర్త్లోకి రీఎంట్రీ అవుతుంది అది సేఫ్గా రీఎంట్రీ అవ్వాలి కానీ అన్కంట్రోల్డ్ రీఎంట్రీ అవుతుంది కంట్రోల్డ్ రీఎంట్రీ ఉంటుంది అనమాట అంటే ఈ కోర్ పార్ట్ ఏదైతే ఉందో పైన ఏదైతే క్యా కార్గో ఉందో దాన్ని పుష్ చేస్తుంది పుష్ చేసిన తర్వాత ఇది మళ్ళీ అట్మాస్ఫియర్లోకి రీఎంట్రీ అవుతుందనమాట ఆ రీఎంట్రీ అయ్యేటప్పుడు కండిషనల్ రీఎంట్రీ అవ్వాలి కానీ అన్కండిషనల్ రీఎంట్రీ అవుతుంది అన్కండిషనల్ రీఎంట్రీ అవటం వలన సో ఎక్కడ పడుతుందో తెలీదు దాంతోపాటు ఎంత డ్యామేజ్ జరుగుతుందో తెలీదు ఎంత టన్స్ వెయిటేజ్ ఉన్నది భూమి మీదకి చేరుతుందో తెలీదు ఈ ఇప్పుడు చూడండి సో ఈ లాంగ్ మార్చ్ బి రాకెట్ అనేది ఫైవ్ బీ రాకెట్ అనేది నైంటీ ఎయిట్ ఫీట్ లాంగ్ ఉంటుంది దీని కోర్ ఏరియా కిందకు వచ్చేది సిక్స్టీన్ పాయింట్ ఫైవ్ ఫీట్ వైడ్ ఉంటుంది దాదాపుగా ఇరవై ఒక్క మెట్రిక్ టన్నులు ఉంటుంది సో ఇది అన్కంట్రోల్డ్ రీఎంట్రీ అవుతుంది కంట్రోల్డ్ రీఎంట్రీ అంటే ఒక స్పెసిఫిక్ పొజిషన్లో వీళ్ళు అరేంజ్ చేసిన దాంట్లో పడుతుంది అనమాట అప్పుడు దాంతో ఎటువంటి ఇబ్బంది ఉండదు మేజర్గా ఓషన్స్ని చూజ్ చేస్తారు కానీ అన్కంట్రోల్డ్ రీఎంట్రీ ఏంటంటే వాళ్ళ సిస్టమ్స్ని ఓవర్కమ్ చేసి ఇది ఎక్కడ పడుతుందో తెలియదు అనమాట సో ఇది లాంగ్ మార్చ్ ఫైవ్ బి యొక్క రాకెట్ యొక్క కోర్ స్టేజ్ ఇది పైన ఉన్నది కార్గో దాన్నే మనం తియాన్ హే అంటున్నాం దాన్ని వదిలేసింది ఆర్బిట్లో ఇది మళ్ళీ అన్కంట్రోల్ రీఎంట్రీ అవుతుంది అది ఇప్పుడు ఎక్కడ పడుతుందో తెలియట్లేదు అది మేజర్ ప్రాబ్లం అనమాట సో అయితే తియాన్గాంగ్ స్టేషన్ పైన ఇప్పుడు ఎత్తు చుట్టూ చైనా ఏదైతే తియాన్గాంగ్ స్పేస్ స్టేషన్ ఏర్పాటు చేయాలనుకుంటుందో ఇది త్రీ ఫార్టీ నుంచి ఫోర్ ఫిఫ్టీ కిలోమీటర్స్ రేంజ్ ఉంటుంది దాదాపుగా టెన్ లాంచెస్తో దీన్ని మొత్తాన్ని కంప్లీట్ చేయాలనుకున్నదే చైనా స్పేస్ ఏజెన్సీ యొక్క ముఖ్యమైన ఉద్దేశం అనమాట సో ఇది టెన్ ఇయర్స్ ఆపరేషన్ రేంజ్ ఉంటుంది దీని మొత్తం టన్స్ సిక్స్టీ సిక్స్ టన్సు ఓన్లీ థియాన్హే వరకు మనకి ఫస్ట్ ఏప్రిల్ ట్వంటీ నైన్ సో పంపించడం జరిగింది కానీ ఏదైతే లాంగ్ మార్చ్ ఫైవ్ బి రాకెట్ ఉందో ఇది చైనా యొక్క స్పేస్ ప్రోగ్రామ్కి హార్ట్గా చెప్తారు దాని యొక్క కోర్ స్టేజ్ యొక్క ముఖ్యమైన ప్రాబ్లం ఏంటంటే అన్కండిషనల్ రీఎంట్రీ అవుతుందనమాట సో అదే మేజర్ డిసడ్వాంటేజ్ థ్యాంక్ యూ వెల్కమ్